హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో దీపావళి 2024కి కావాల్సినటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి అప్డేట్ అనేటటువంటి ఇస్తున్నాను. ఆల్రెడీ నా పూర్వం వీడియో మీలో చాలామంది చూసి ఉండొచ్చు. ఆ సంవత్సరానికి దీనికి కొద్దిపాటి మార్పులు ఏమైనా వచ్చినాయా ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. కిందటి దానికి దీనికి పెద్దగా మార్పులు అయితే ఏమీ రాలేదు. మీరు పర్మనెంట్ షాప్ వాళ్ళు అయితే కనుక జస్ట్ మళ్ళీ దీనికి లైసెన్స్ అనేటటువంటిది అప్లై చేసుకుంటే సరిపోతుంది. టెంపరీగా ఈ 4 రోజులకి రోడ్డు మీద పెట్టుకోవడానికి ఏదైతే ప్లేస్ ఏదైతే ఉందో దానికి లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. టెంపరీగా స్టాల్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి వారు, మీరు రోడ్డు మీద ఏదైతే ఉందో అక్కడ పెట్టేటటువంటి వ్యాపారానికి కొత్తగా యాడ్ అయింది ఏంటంటే మున్సిపాలిటీ లైసెన్స్ అనేటటువంటిది కూడా మీరు తీసుకోవాలి. దాంతోపాటుగా ఆర్డీఓ గారు, మీరు స్థానిక రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఒక 500 రూపాయలు చేయాలను. అదే మీ జోన్లోకి వచ్చేటటువంటి ఫైర్ సర్వీస్ వాళ్ళకి 500 రూపాయలు చలాను తీసుకుని, ఈ 2 చలాన్ కాగితాలు తీసుకుని మీ షాప్ పేరు మీద మీరు సదరు ఆర్డీఓ గారిని కానీ ఆర్డీఓ గారిని సంప్రదించాలి, ఆర్డీఓ ఆఫీసులో సంప్రదించాలి. అదేవిధంగా ఫైర్ ఆఫీసులో కూడా మీరు ఈ చలాన్లు తీసుకుని వెళ్తే కనుక మీకు లైసెన్స్ అనేటటువంటిది ఉంటారు. దీంతోపాటు ఫైర్ సేఫ్టీ కింద ఇసుక అనేటటువంటిది మీ డిస్టెన్స్ని బట్టి ఇన్ని గజాలు ఉంటే 5 బకెట్లు ఇసుక అనేటటువంటిది ఉండాలి. దాంతోపాటుగా ఈ కరెంట్తో ఉండేటటువంటి వాటికి కొంచెం దూరంగా షార్ట్ సర్క్యూట్ అనేటటువంటి అవ్వకుండా అన్నీ కూడా సీల్ చేసి అనేటటువంటివి ఉండాలి. దాంతోపాటు ఫ్లాంబుల్స్కి కొంచెం దూరంగా ఉండాలంటే మీరు పెట్టేటటువంటిది హోటల్స్కి దగ్గరలో కానీ, ఏదైనా ఫ్లాంబుల్లు ఫ్యాక్టరీస్ అనేటటువంటివి కానీ ఇళ్ల మధ్యలో కానీ పెట్రోల్ బంకు దగ్గరలో కానీ లేదు అనేటటువంటి ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా మీరు పొందుపరచాల్సి ఉంటుంది. అంటే మీరు షాప్ పెట్టేటటువంటి చుట్టూ ప్రెమిసెస్లో నివాస యోగ్యమైనటువంటి ఇల్లు ఉండకూడదు, అదేవిధంగా పెట్రోల్ బంక్ ఉండకూడదు. దాంతోపాటుగా ఈ హోటల్స్కి సంబంధించినటువంటి కిచెన్స్ అనేటటువంటివి ఉండకూడదు. ఇటువంటి ఫ్లేమబుల్ ఏదైనప్పటికీ ఫ్లేమబుల్ అనేటటువంటివి లేదు చుట్టుపక్కల ప్రెమిసెస్లో 500 మీటర్ల వరకు లేదు అనేటటువంటి ఒక క్లియర్ సర్టిఫికెట్తో పాటు మీ చలాన్ని, మీరు ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో తీసుకెళ్ళి మీరు ఆర్డీఓ ఆఫీసులోను ఫైర్ ఆఫీసులోను దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే కనుక టెంపరీగా ఆ 2 రోజులు ఒకరోజు అయితే ఒకరోజు ఇచ్చేటటువంటి లైసెన్స్ని ఉంటుంది. ముందుగా ఎందుకు తీసుకోవాలంటే అవి హోల్డ్ చేసుకుని మీరు ఆ ఫైర్ వర్క్స్ అనేటటువంటివి కొనుక్కోవడానికి, ఈ ట్రావెల్లో తీసుకురావడానికి, వెహికల్లో తీసుకురావడానికి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకురాకూడదు, ప్రైవేట్ వెహికల్లోనే తెచ్చుకోవాలి. ఆ వెహికల్లో తెచ్చుకునేటప్పుడు ఈ లైసెన్సులు కనుక మీరు చూపించినట్లయితే ఎటువంటి అబ్జెక్షన్ అనేటటువంటిది ఏముండదు. పోలీస్ వారి దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి అనేటటువంటిది ఉండదు. తెచ్చుకుని అదేవిధంగా మీరు ఇంట్లో పొందుపరుచుకునేటప్పుడు ఏదైతే ఉందో దాచుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా కేసు పెట్టినప్పటికీ కూడా మీరు, అంటే ఇప్పుడు సపోజ్ మా ఇంటి పక్కన మీరు ఒక 10 టన్నులు ఎక్స్ప్లోజర్స్ తీసుకొచ్చి పెట్టారండి, అది నాకు ఇబ్బందే కదా. కాబట్టి అది నేను పోలీస్ వారికి నేను ఫిర్యాదుగా చేసినట్లయితే అది కేసు అవుతుంది కంపల్సరీ. మీ యొక్క వస్తువులన్నింటిని కూడా సీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఏదైతే గోడౌన్ భద్రపరుస్తున్నారో దానికి చుట్టూ ఉండేటటువంటి నివాస యోగ్యమైనటువంటి స్థలాల్లో ఉంచుకోకూడదు, ఊరికి దూరంగానే దాన్ని పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ గొడవ చుట్టూ ఇసుక బాకెట్లు అనేటటువంటివి కంపల్సరీ ఉండాలి. నీరు అందుబాటులో ఉండాలి. ఇవన్నిటిని జాగ్రత్తగా తీసుకోండి. వీటిలో ఏది లేకపోయినప్పటికీ కూడా మీ మీద చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది 2024కి సంబంధించి దీపావళి టెంపరీ లైసెన్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ విషయం ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.